కంటికి రెప్పల్లే కాచుకున్నవాడిప్పుడు లేడు. రాబందుల రాజ్యంలో రాకాసుల మూకల్లో ఎలా ఎలా ఏడబతకగలవమ్మా, ఎగిరిపోవే ఆడికైన కోయిలం. అమ్మాయిలు పొట్టి పొట్టి బట్టలు వేసుకుని ఎక్స్పోజ్ చేస్తారు, అబ్బాయిలు తెలియక ఇంకేమవుతారు అని. ఆ 9 మంత్స్ పాప డ్రెస్ లో నీకేం ఎక్స్పోజింగ్ అనిపించింది? ఆ పిల్లలు చూసి ఏం ఎట్లా చేయాలనిపించింది? ఓకే, 9 మంత్స్ పాప కాదు, 85 ఇయర్స్ ఓల్డ్ లేడీని రేప్ చేసి రైల్వే ట్రాక్ పైన పడేశారు. ఆమె రక్తం మడుగుల్లో అక్కడ ఉంటే ఇలాంటి కొంతమంది మనసున్న వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్తే ఆమె బ్రతికిందంట. ఆమె ఇప్పుడు ఎలా ఉందో కూడా తెలియదు. 85 ఏళ్ళ ముసలమ్మా రేపు మాకు చచ్చిపోతుంది అనే అమ్మాయి, ఆమె రేపు చేయాలని ఎట్లా అనిపించింది? ఆమె అనిపించింది ఎక్స్పోజ్ చేసింది ఆమె బాడీని. చిన్న బిడ్డలు ఇదివరకు వయసు వచ్చిన ఆడపిల్లలు అంటే భయం వచ్చేది. ఈ మధ్యన వెళ్తుంటే చిన్న బిడ్డలు, పసి బిడ్డలు, 2 ఏళ్ల బిడ్డలు, 4 ఏళ్ల బిడ్డల మీద కూడా అత్యాచారం జరిగిపోతుంటే దేనికి ఉంది? ఆడబిడ్డ కులాలకి మతాలకి ప్రాంతం, ఆడబిడ్డ ఇంటికి వెళ్ళి బయటకు వస్తే క్షేమంగా తిరిగి వచ్చే వరకు ఆ బాధ్యత బలమైన చట్టాలని ఈ రోజు పవన్ కళ్యాణ్ ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు సెకండరీ, కానీ నిరంతరం చట్టం చాలా బలంగా పనిచేయాలి. చట్టాలు అందరూ నిర్వీర్యం చేశారు అందరూ, అంతే కానీ ఆడపిల్లల భద్రత విషయంలో మట్టుకు నోరు జారిన, చెయ్య జారిన, తాట తీసేసేంత బలమైన పనిష్మెంట్స్ లేకపోతే ఇది రావాలి. ఇది ఒక రాష్ట్రానికి కాదు, సంపూర్ణ భారతదేశానికి రావాలి, సంపూర్ణ భారతదేశానికి.